చాలా బాగా చెప్పిండు ఆయన. నా హుజరాబాద్ గడ్డ మీదకి వచ్చి ఆయనను కొడుకులాగా వర్ణించుకున్నాడు. అనేక మంది మీద కేసులు పెట్టి అనేక కులాలని వర్గాలని అవమానపరిచి అనేక వ్యక్తుల మీద దాడి చేసి కొట్టి అనేక మందిని హింసించిన ప్రజా కంటకుడు, హుజరాబాద్లో ప్రజా కంటకుడు తన కొడుకైందట. అంటే వాస్తవంగా ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతున్నట్టుగా కేసీఆర్ గది అలవాటు ఉన్నట్టుంది, ఆయన వారసత్వం అక్కడ కొనసాగిస్తున్నట్టుంది. అందుకనే హుజరాబాద్ ప్రజలు ఈ ఇసుక దోపిడీ, ఈ మట్టి దోపిడీ, ఈ దౌర్జన్యాలు, ఈ కేసులు, ఈ దుర్మార్గాలు, ఈ బెదిరింపులు పోవాలంటే అక్కడ బొంద పెట్టవలసింది కేసీఆర్ను, కేసీఆర్ పార్టీకి. అంటే ఆయన చేసిన, ఆయన ఇప్పుడు చెప్తున్న పద్ధతి కూడా కట్టే ఉంది కదా. హుజరాబాద్ ప్రజలు అడగండి ఏం చేస్తుండ్రు వాళ్ళు. నా కడువ కప్పుంటేనే నీ ఇసుక ట్రాక్టర్ నడుతుంది, నాకు ఓటేస్తేనే నీ పెన్షన్ ఉంటుంది, నీ అబ్బాయి జాగిరా. ఎవరు నువ్వు అసలు, ఎవరు అసలు, ఆఫ్టర్ ఆల్ చెప్పచ్చు అట్లా చేసింది ఎప్పుడన్నా? వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారండి, ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఉంది, వంద తిట్లు తిరుగుతున్నాడు, వందల తిట్లు తిరుగుతున్నాడు. ఎప్పుడన్నా నేను మీ సిఎస్ఎస్ ఫండ్స్ ఆపేస్తానని చెప్తాడా? రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఆచరించాలి కదా. నువ్వు ఎందుకోసం వచ్చినావు? ప్రజల్ని వేధిస్తానని చెప్పి వచ్చినవా? ప్రజల మీద దౌర్జన్యం చేస్తాను వచ్చినవా? ప్రజల స్కీములు పార్టీని బట్టి పంచాలని చెప్పి వచ్చినవా? చెప్పిన ఎక్కడ మేనిఫెస్టోలో నేను ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్కే ఇస్తా, నేను ఇచ్చే పెన్షన్లు బీఆర్ఎస్ పార్టీకే ఇస్తా, నేను ఇచ్చేటువంటి రైతు బంధు బీఆర్ఎస్కే ఇస్తా అంటావా? మన్ను అంటారండి? అసలు ఎంత దుర్మార్గం అండి. ఎప్పుడు లేదు, ఇప్పుడు చూస్తున్నాం ఇట్లా. అసలు ఒక డయాస్ మీద వేరే వేరే పార్టీల వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే సాంప్రదాయం తీసేసింది. నేను 15 కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మరి వాళ్ళు కూడా చేసింది. మరి ఆయన కూడా ఇతర పార్టీలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉండే ఆయన అనేకసార్లు గొడవ పెట్టుకున్నా అని చెప్పేది, కలెక్టర్ని ప్రశ్నించా అని చెప్పేది. ఇలా కలెక్టర్ని తీసుకొని మాకు గురువులు చేసి పడేసాడు. కలెక్టర్ మా పాసలు అయిపోయింది. నేను అడుగుతున్నా కేసీఆర్ మీద, ఏం కల్చర్ మీద, ఏం సాంప్రదాయం మీద, ఏం పద్ధతి మీద, ఏది పద్ధతి మాట్లాడి నడుస్తారు సార్ వా దా నా హుజరాబాద్కు, నా హుజరాబాద్కు రా. నువ్వు చేస్తున్న పని ఏంది? ఇవ్వాలి, ఇవ్వాలి కూడా నీళ్ళలో చూస్తాను, మరి బలవంతం కండ కప్తాను. పోలీస్ స్టేషన్ స్వయంగా మా హుజరాబాద్ జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఉంది, మా జమ్మికుంట పోలీస్ స్టేషన్ సీఐ ఇంటోడు విలాసాగర్ వాళ్ళను ఇసుక ట్రాక్టర్ పట్టుకొచ్చి, అరే మీ ఇసుక ట్రాక్టర్ నడవకపోతే బిడ్డ మిమ్మల బతకనీయా, ఒకవేళ మీరు ఇసుక ట్రాక్టర్లు బంద్ చేస్తే కూడా మీ ట్రాక్టర్లని బావిలో తీసుకుపోయి మేమే నింపి ఇవి అక్రమ ఇసుకని చెప్పి సీజ్ చేస్తామని చెప్పినంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ ఏం బాధ ఉందో. అది అనుభవిస్తే తెలుస్తుంది కదా, నువ్వు మీద మీద నీకేం తెలుస్తుంది? నీ కొడుకు బ్రహ్మాండమైన కొడుకు, నీ కొడుకు వాళ్ళ తండ్రిని కొట్టినోడు, నీ కొడుకు వాళ్ళ తండ్రిని కొట్టినోడు, నీ కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించినోడు, నీ కొడుకు. అంటే నీకు గదే లక్షణాలు ఉన్నట్టున్నాయి, సైకో లక్షణాలు, ఆయన కూడా గదే సైకో లక్షణాలు ఉన్నట్టున్నాయి.